మండలం ఆత్మకూరు గ్రామం వద్ద మౌలిక సదుపాయాల కల్పన కోసం దీక్ష శిబిరాన్ని సిపిఎం నాయకులు మధు ప్రారంభించారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి కేవలం రైతు సంక్షేమంపైనే దృష్టి పెట్టడం వలన గెలుపు సాధ్యమైందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ రైతు బంధు పథకం బాగా పనిచేసిందని, దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో పాటు మహాకూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడిని కూడా తెలంగాణలో ప్రజలు తిరస్కరించారని అన్నారు. రానున్న కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక రాజకీయ పెనుమార్పులు జరగనున్నాయని అన్నారు. దేశంలో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ రైతు సంక్షేమంతో పాటు ప్రజా సంక్షేమానికి ఎలాంటి పనులు చేయడం లేదని విమర్శించారు. మంచినీళ్ళ పైపులు వచ్చినాయి, ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. అక్కడ తెలుగుదేశం వాళ్ళకి రోడ్లు వేస్తున్నట్టుంటుంది పోరం బోకుల్లో. అక్కడ సాధ్యమైన నేపథ్యంలో ఆత్మకూరులో అది ఎందుకు సాధ్యం కాదు? ఈ ఆత్మకూరులో కొంతమంది ఇది కావాలని ఇలాంటి వాతావరణం సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉంది. మేము మనవి చేస్తున్నాం, అన్ని రాజకీయ పక్షాలు ఈరోజు ఈ దీక్షా శిబిరాన్ని జయప్రదం చేసి ఎలాగైనా కానీ ఈ రోడ్ల నిర్మాణం జరగాలని చెప్పేసి పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంటే దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయడం ఇది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. వెంటనే రోడ్లు వేయాలి. నేను ఇవాళ తారీఖు చెబుతున్నాను, ఇవాళ 13వ తారీఖు, డిసెంబర్ 13. ఈ డిసెంబరు మరొక 15 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అయితే అయినట్టు, అలా కాకపోతే చాలా పెద్ద కార్యక్రమాన్ని మేము చేపట్టాల్సి వస్తుందని చెప్పి నేను వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నా. మీరు చాలా చిక్కుల్లో పడిపోతారు, అది కూడా చెప్పదలుచుకున్నాను నేను. వాగుల్లో వంకల్లో చాలా కార్యక్రమాలు మనం చేస్తాము, ఇప్పుడేమో పేదవాళ్ళకి రోడ్డు వేస్తుంటే కాదని చెప్పేసి అడ్డం తగులుతారు. ఏ రకంగా ధర్మం ఇది? అందుకని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వాస్తవాల్ని గుర్తిరిగి వ్యవహరించాలి. అటు కాకపోతే మాత్రం చాలా పెద్ద కార్యక్రమం స్వయంగా నేనే వచ్చి పాల్గొంటానని చెప్పేసి చెప్తున్నా. ఇక్కడ మాత్రం ఈ అడ్డగోలు కార్యక్రమాన్ని సాగనివ్వని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. కానీ వెంటనే రోడ్లు, ఆ రోడ్ల కోసం నానా మీరే డబ్బు మంజూరు చేయించి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఇక్కడ రోడ్లు వేయించాల్సినటువంటి బాధ్యత మీది కాగా, ఆ పని మీరు చేయకపోతే చూసి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది క్షతవ్యం కాదు. ఈ గ్రామం చాలా పెద్ద గ్రామంగా అభివృద్ధి చెందుతూ ఉంది, రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంచి అభివృద్ధిని సాధించేదానికి అవకాశాలు ఉన్న గ్రామం ఇది. అందుకని ఇలాంటి గ్రామంలో ఇట్టాటి అధికారులు ఇట్టాటి చీడపురుగు ప్రయత్నాలు చేస్తే బాగోదు. అందుకని ఇప్పుడు ఒక హెచ్చరికగా చెప్తున్నాం, వెంటనే దీన్ని రోడ్లు మంజూరు చేసి చేయండి, లేకపోతే రేపు ఎల్లుండి నేను జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడతాను. ఇది కనుక మీరు చేయకపోతే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి అధికారులకి హెచ్చరిక చేస్తూ వెంటనే తెలంగాణలో మనం చూసాం, దేశంలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో చిత్తుగా బీజేపీ ఓడిపోయింది. తెలంగాణలో కాంగ్రెసు తెలుగుదేశం అందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నం కూడా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత సంయమనంతో వ్యవహరించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. పేదవాళ్ళ కోసం రామ్మోహన్ రావు గారు రోజుల నుంచి గ్రామంలో, రాజశేఖర్ రెడ్డి రోజుల నుంచి ఈ గ్రామంలో ఇళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదవాళ్ళకి వాళ్ళ గుడిసి లేనటువంటి మామూలు జానడి స్థానం లేనటువంటి వాళ్ళకి
కాస్తంత నీడ ఇచ్చి సహాయం చేస్తుంటే అలాంటి దాన్ని అనేక సందర్భాల్లో అడ్డుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏమీ చేయలేక కాలనీ పెద్ద కాలనీ అయింది. ఇప్పుడు దానికి రోడ్డుని అడ్డుకోవాలని అంటే మాత్రం ఇది అయ్యేది కాదని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. కానీ అన్నింటినీ గుర్తెరిగి ఈరోజు ఈ దీక్షా శిబిరాన్ని ప్రారంభించినట్టుగా ప్రకటిస్తున్నాం. ఈ ఆందోళన మరింత తీవ్రతరం అవుతుంది, అలాంటి పరిస్థితి తెచ్చుకోబోకండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు హెచ్చరిక చేస్తూ ఈ దీక్షా శిబిరం ప్రారంభమైనట్టుగా ప్రకటిస్తున్నా. నమస్కారం మీకు అందరికీ కూడా.